హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను ఈ వారంలో మనకి ఏ స్టాక్స్ పైన మన ఫోకస్ ఉండాలి అలాగే ఏ స్టాక్స్లో మనకి మంచి మూమెంట్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి అనే విషయాల గురించి ఈ వీడియోలో నేను డిస్కస్ చేస్తాను ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోలో మనం చూసినట్లు మంచి వెరీ గుడ్ మూమెంట్ అనేది చూసాం మనం సో ఎస్పెషల్లీ ఐఆర్సిటీసీ ఐఈఎక్స్ వొడాఫోన్ ఐడియా ఆ తర్వాత మైండ్ ట్రీ ఎంఫసిస్ ఇలాంటి స్టాక్స్లో వెరీ గుడ్ మూమెంట్ అయితే మనం చూసాము సో ఈ వారం ఏ స్టాక్స్ పైన మన ఫోకస్ ఉండాలి అనే విషయాన్ని అలాగే ఎందుకు ఈ స్టాక్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి అనే విషయాల గురించి కూడా నేను మాట్లాడతాను అండ్ ఫ్రెండ్స్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనం డిస్కస్ చేసే ఈ స్టాక్స్ సో రానున్న షార్ట్ టర్మ్లో మంచిగా పర్ఫామ్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి సో మీరు ఒకవేళ ఇంట్రాడేట్ టైం ఫ్రేమ్స్లో ఆపర్చునిటీస్ కోసం చూడొచ్చు అలాగే స్వింగ్ ట్రేడింగ్లో కూడా వీటిల్లో ఆపర్చునిటీస్ కోసం చూడొచ్చు అగైన్ ఫ్రెండ్స్ ఈ స్టాక్స్ సెలెక్ట్ చేయడం గల రీజన్స్ ఏంటంటే ఈ స్టాక్స్లో మొమెంటమ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది అండ్ ఈ స్టాక్స్ అన్నీ కూడా బుల్లిష్గా ఉన్నాయి అండ్ రిలేటివ్గా ఈ స్టాక్స్ అన్ని రిలేటివ్ స్ట్రెంగ్త్లో కూడా స్ట్రాంగ్గా ఉండటం అయితే ఉన్నాయి అండ్ కొన్ని స్టాక్స్ అయితే కనుక రిలేటివ్ స్ట్రెంగ్త్లో ఇప్పుడిప్పుడే చేంజెస్ చూపించి స్ట్రెంగ్త్కి రావటానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి సో ఇవన్నీ నేను మీతో డిస్కస్ చేస్తాను ఫ్రెండ్స్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఇక్కడ నేను చేసే ఎనాలిసిస్ అంతా కూడా సో చాలా జాగ్రత్తగా నేను ఈ స్టాక్స్ని సెలెక్ట్ చేస్తాను బట్ అట్ ద లాస్ట్ మీరు మీ అనాలిసిస్ని యూస్ చేసుకొని వీటిల్లో ట్రేడ్స్ ఆర్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవాల్సి ఉంది ఎందుకంటే నా అనాలిసిస్ బేస్ చేసుకుని మీరు ట్రేడ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయకండి ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే జస్ట్ మీకు హెల్ప్ చేస్తున్నాను ఓకే ఈ స్టాక్ అనేది అవుట్ పెర్ఫామ్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి అనే విషయాలు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అండ్ ఒకటి స్టాప్ లాసెస్ గురించి నేను ఈ వీడియోలో డిస్కస్ చేయను స్టాప్ లాసెస్కి నేను డిస్కస్ చేసే ప్రతి స్టాక్ ఇంతకుముందు వీక్లో నేను డిస్కస్ చేసిన విధంగానే ఆ ప్రతి స్టాక్ యొక్క స్టాప్ లాస్ కూడా నేను వెబ్సైట్లో నేను మీకు అప్డేట్ అనేది చేస్తాను సో అక్కడికి వెళ్ళి మీరు ఆ స్టాక్ పర్టికులర్ స్టాక్ యొక్క స్టాప్ లాస్ అనేది చూడవచ్చు ఓకే సో వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఈ వారం మనం ఏ ఏ స్టాక్స్ పైన మన ఫోకస్ ఉండాలి అండ్ ఈ స్టాక్స్ ఇంట్రాడేకి స్వింగ్ కూడా యూస్ఫుల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ ఇదే కనుక ఫస్ట్ టైం మీరు ఛానల్కి వచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్లో నేను చాలా కంటెంట్ చేయడం జరిగింది మోర్ దాన్ ఫైవ్ హండ్రెడ్ వీడియోస్ చేశాను ఫండమెంటల్స్ మీద టెక్నికల్స్ మీద ఫైనాన్షియల్ రేషియోస్ గురించి కంపెనీస్ని ఏ విధంగా అనలైజ్ చేయాలి స్వింగ్ ట్రేడింగ్ పొజిషనల్ ట్రేడింగ్ మొదలగు వీడియోస్ పైన నేను డిస్కస్ చేశాను సో డెఫినెట్లీ ఈ ఛానల్ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ సో ఫస్ట్ స్టాక్ నేను డిస్కస్ చేయబోయేది విచ్ ఇస్ ఇంట్రెస్టింగ్ స్టాక్ ఫ్రెండ్స్ ఇండిగో సో ఈ ఇండిగోని మీరు చూసినట్లయితే ఇండిగో మీరు రీసెంట్గా మనకి రిలేటివ్ స్ట్రెంగ్త్లో అవుట్ పర్ఫార్మెన్స్ అనేది వచ్చింది సో ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు ఈ అబౌవ్ జీరోకి మనకి రావటం అనేది జరిగింది స్టాక్ అండ్ ఇవాళ దగ్గర దగ్గర లెవెన్ పర్సెంట్ మూమెంట్ అయితే మనకి ఇండిగో ఇచ్చింది సో ఈ స్టాక్లో మరింత అప్ సైడ్ మరింత మూమెంట్ రావటానికి ఛాన్సెస్ ఉన్నాయి అనేది నా అభిప్రాయం మీరు ఒకవేళ ఇండిగో చూసినట్లయితే ఒక లాంగ్ కన్సాలిడేషన్ని ఈ స్టాక్ పూర్తి చేయటం జరిగింది అండ్ కరెంట్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఆల్ టైమ్ హైస్లో ఈ స్టాక్ అనేది ఉంది సో ఇంతకుముందు వీక్లో నేను డిస్కస్ చేసిన విధంగానే ఇలాంటి స్టాక్స్కి మనకి ఎక్కువ స్ట్రెంగ్త్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి అఫ్కోర్స్ ఈ లో కొద్దిగా టూ త్రీ పర్సెంట్ ఆర్ సమ్ కరెక్షన్ రావటం అనేది ఛాన్సెస్ ఉన్నాయి బట్ స్టాక్లో నా ఉద్దేశం ప్రకారం షార్ట్ టర్మ్కి ఈ స్టాక్లో మంచి మూమెంట్ ఇంకా మంచి మూమెంట్ ఉంది అనేది నా అభిప్రాయం సో ఇది ఫస్ట్ స్టాక్ మనం డిస్కస్ చేసుకుంది ఇండిగో సో ఈ ఇండిగో స్టాక్లో మీరు వెళ్ళి ఇంట్రాడే టైం ఫ్రేమ్స్లో కూడా అండ్ షార్ట్ టర్మ్ టైం ఫ్రేమ్స్లో కూడా మీ స్ట్రాటజీస్ని యూస్ చేసుకొని ట్రేడ్స్ అనేవి తీసుకోవచ్చు ఓకే సెకండ్ స్టాక్ మన లిస్ట్లో ఉన్నది కోటక్ బ్యాంక్ ఫ్రెండ్ సో కోటక్ బ్యాంక్ కూడా మీరు అబ్జర్వ్ చేయండి సో కోటక్ బ్యాంక్ని కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో కోటక్ మహేంద్ర బ్యాంక్ మీరు చూసినట్లయితే స్టాక్ నియర్ టు ఆల్ టైమ్ హైస్ ఉంది అండ్ ఒకసారి ఈ యొక్క ర్యాలీని అయితే మనం చూద్దాము సో ఇక్కడ చూడండి ఈ ర్యాలీ చూడండి లాస్ట్ ప్రీవియస్ లో నుంచి స్టాక్ అనేది మంచి వెరీ గుడ్ ఈ లాస్ట్ ఫ్యూ డేస్లో వెరీ గుడ్ ర్యాలీ ఇవ్వటం జరిగింది ఆల్మోస్ట్ క్లోజ్ టు ఎయిటీన్ పర్సెంట్ మూవ్మెంట్ అనేది మనం చూసాం అండ్ ఇప్పుడు మీరు ఒకసారి రిలేటివ్ స్ట్రెంక్ చార్ట్ పైన ఈ చార్ట్ని చూసినట్లయితే కోటక్ బ్యాంక్ మీరు చూడండి లాస్ట్ వన్ ఇయర్ రైట్ సో జూన్ జనవరి రైట్ సో దగ్గర దగ్గర ఎయిట్ మంత్స్ సెవెన్ ఎయిట్ మంత్స్ తర్వాత మనకి అవుట్ పర్ఫార్మ్స్ రా అవుట్ పెర్ఫార్మెన్స్ రావడానికి షార్టర్ టైమ్స్లో చూడండి ఇక్కడ అబో్ జీరో వస్తుంది అండ్ అలాగే లాంగర్ టైం ఫ్రేమ్స్లో కూడా సో ఆఫ్టర్ మేలో ఇది బిలో జీరో వెళ్ళింది అండ్ ఇంకా లాంగర్ టైం ఫ్రేమ్లో ఇది ఇంకా కూడా బిలో జీరోలే ఉంది రావటానికి ఛాన్సెస్ అనేవి స్టాక్ కనుక మన డైరెక్షన్లో వెళ్తే డెఫినెట్లీ ఇది లాంగర్ టైం ఫ్రేమ్స్లో కూడా రిలేటివ్ స్ట్రెంగ్త్ స్ట్రాంగ్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి అనేది నా అభిప్రాయం డెఫినెట్లీ ఈ స్టాక్లో కూడా నియర్ టు ఆల్ టైమ్ హైస్ ఉన్నాం మనం క్లోజ్ టు ఈ స్టాక్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టూ థర్టీ లెవెల్స్ అబోవ్ వెళ్తే కనుక డెఫినెట్లీ మంచి యాక్షన్ అనేది మనం చూడొచ్చు వెరీ లాంగ్ టైమ్ అనేది ఈ స్టాక్ కన్సల్టేషన్లో ఉంది ఆఫ్టర్ వన్ ఇయర్ ఓకే సో ఇది కోటక్ మహీంద్రా బ్యాంక్ డెఫినెట్లీ మన వాచ్ లిస్ట్లో ఉండాలి సింది సో మహేంద్ర బ్యాంక్ యొక్క స్టాప్ లాసెస్ ఏంటి ఇవన్నీ నేను వెబ్సైట్లో ఇంతకుముందు చెప్పినట్లుగా వెబ్సైట్లో నేను దీని గురించి మెన్షన్ చేస్తాను అండ్ థర్డ్ స్టాక్ నేను డిస్కస్ చేసేది విచ్ ఇస్ ఐఆర్సిటీసీ మీకు ప్రీవియస్ వీడియోస్లోనే నేను లాస్ట్ వీక్లో కూడా ఈ స్టాక్ గురించి మాట్లాడాను ఐఆర్సీటీసీ అనేది వెరీ హ్యూజ్ రన్నర్ మనకి సో హ్యూజ్ విన్నర్ లాస్ట్ వీక్లో అండ్ ఈ స్టాక్లో ఇంకా మరింత మూమెంట్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే మీరు చూసినట్లయితే ఒకసారి నేను ఒకటి ప్రైస్ చార్ట్ని నేను ఓపెన్ చేసి ఆ లిటిల్ షార్టర్ టైం ఫ్రేమ్స్లోకి నేను మిమ్మల్ని తీసుకువెళ్తాను సో అంటే అక్కడ ఏం జరిగిందనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఐఆర్సీటీసీ మనకి లెవెల్స్ త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ నుంచి మంచి అవుట్స్ అనేవి రావటం జరిగింది ఐఆర్సీటీసీ అబౌవ్ ఫోర్ లెవెల్స్ కనుక సస్టైన్ అయితే డెఫినెట్లీ మంచి యాక్షన్ రానున్న టైంలో మోర్ యాక్షన్ అనేది మనం చూడవచ్చు ఐఆర్సీటీసీ యొక్క కంప్లీట్ అనాలిసిస్ కోసం ప్రీవియస్ వీక్ లో నేను టాప్ టెన్ స్టాక్స్ అని చెప్పి డిస్కస్ చేసిన ఆ వీడియో ఈ వారంలో టాప్ టెన్ స్టాక్స్ అని ప్రీవియస్ వీక్ లో డిస్కస్ చేసిన దాంట్లో చూడండి మీకు అర్థమవుతుంది ఇప్పుడు మనం ఐఆర్సీటీసీలో ఏ విధమైన స్టాప్ లాస్ ఉంచాలి అనే విషయాన్ని కూడా నేను మీకు వెబ్సైట్లో అనేది మెన్షన్ చేస్తాను నెక్స్ట్ మన స్టాక్ వచ్చేసి మీరు ఈ స్టాక్ చూడండి పాలీ క్యాప్ సో పాలీ క్యాప్ గురించి కూడా నేను ఇంతకుముందు మాట్లాడాను ఎందుకు డిఫరెంట్ టైం ఫ్రేమ్స్లో నేను డిఫరెంట్ వీడియోస్లో నేను మీకు ఇంట్రాడే టైం ఫ్రేమ్స్లో కూడా చెప్పడం జరిగింది పాలీ క్యాప్ కూడా మీరు చూసినట్లయితే ఆల్ టైమ్ హైస్లో ట్రేడ్ అవుతుంది మీరు రీసెంట్ టైమ్స్లో చూసినట్లయితే వాల్యూమ్ యాక్షన్ అనేది బాగుంది అండ్ అలాగే కంటిన్యూస్గా స్టాక్ అనేది మనకి రిలేటివ్ స్ట్రెంగ్త్ అబోవ్ జీరో మనకి సో దగ్గర దగ్గర లెవెన్ హండ్రెడ్ లెవెల్స్ నుంచి వాళ్ళ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ స్టిల్ మనకి స్టాక్ అనేది స్ట్రాంగ్ గా ఉంది రైట్ సో ఒకవేళ నేను మీకు షార్టర్ టైం ఫ్రేమ్స్ లో తీసుకువెళ్తాను జస్ట్ మీకు అవుట్స్ చూపించడానికి సో చూడండి ఈ కన్సాలిడేషన్ అనేది మనకి ఇక్కడ అవుట్ అనేది అవటం జరిగింది సో ఈ స్టాక్ కూడా టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ కనుక ట్రేడ్ అయితే డెఫినెట్లీ ఈ స్టాక్ లో కూడా మంచి మూమెంట్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఓకే సో ఇది క్యాప్ నెక్స్ట్ నేను మీతో డిస్కస్ చేయబోయే స్టాక్ వచ్చేసి జీల్ ఓకే జీ ఎంటర్టైన్మెంట్ మనకు తెలుసు జీ ఎంటర్ ఎంటర్టైన్మెంట్ మంచి మూమెంట్ అయితే ఇచ్చింది సో క్లోజ్ టు థర్స్డే డే లో మనకి క్లోజ్ టు థర్టీ ఫార్టీ పర్సెంట్ మూవ్మెంట్ అయితే ఇచ్చింది సో ఇక్కడ మీరు రిలేటివ్ స్ట్రెంక్ చార్ట్ చూసినట్లయితే అబోవ్ జీరో వచ్చింది షార్టర్ టైం ఫ్రేమ్లో అండ్ లాంగర్ టైం ఫ్రేమ్స్లో కూడా మనకి అబౌ జీరో వచ్చింది సో ఇక్కడ కూడా స్టాక్లో మంచి అప్ సైడ్ ఉన్నది ఉంటుంది అనేది నా అభిప్రాయం అండ్ స్టాక్ అనేది కొంచెం కొద్దిగా కన్సాలిడేషన్ అవడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి బట్ స్టాక్ అనేది ఈ టూ సిక్స్టీ ట్రేడ్ అయితే కనుక డెఫినెట్లీ ఇంకా హయ్యర్ సైడ్ ఈ స్టాక్లో ఉందనేది నా అభిప్రాయం డెఫినెట్లీ మీ వాచ్ లిస్ట్ లో ఉండాల్సిన స్టాక్ ఈ స్టాక్ యొక్క స్టాప్ లాసెస్ ఎక్కడ ఉండాలి అనే విషయాన్ని కూడా నేను మీకు వెబ్సైట్లో అప్ అప్డేట్ చేస్తాను నెక్స్ట్ స్టాక్ మనం ఈ స్టాక్ గురించి ఇంతకుముందు మాట్లాడుకున్నాం వన్ ఆఫ్ మై ఫేవరెట్ కంపెనీస్ ఫండమెంటల్లీ అండ్ టెక్నికల్లీ ఆల్సో విచ్ ఇస్ డాబర్ ఇండియా సో డాబర్ ఇండియా మనం చూసినట్లయితే రీసెంట్గా మనకి అబౌవ్ జీరో వెళ్ళడం జరిగింది సో అక్కడ నుంచి మనకి మంచి మూవ్ ఇచ్చింది సో డాబర్ ఇండియా మీరు చూసినట్లయితే మనకి ఈ బ్రేక్అవుట్స్ అనేవి అయినాయి సో ప్రైస్ చార్ట్ ఒకటే నేను మీకు ఓపెన్ చేస్తాను సో చూడండి ఈ కన్సాలిడేషన్ బ్రేక్ బ్రేక్అవుట్ చేసింది మనం ఆల్టైనా టైమ్ హైస్లో ట్రేడ్ అవుతున్నాము అండ్ ఈ స్టాక్కి ఇంకా హై పొటెన్షియల్ ఉంది అనేది నా అభిప్రాయం సో మీరు ఒకసారి చూసినట్లయితే డాబర్ ఇండియా మనకి సో ట్వంటీ ఫిఫ్త్ ఆగస్ట్ లాస్ట్ వన్ ఇయర్ తర్వాత మనకి ఈ స్టాక్ అనేది అబోవ్ జీరో రావడం జరిగింది సో కన్సిస్టెంట్స్ అండర్ పర్ఫార్మర్గా కొంతకాలం సైడ్ వేస్లో ఉంది స్టాక్ బట్ ఇప్పుడు ఈ స్టాక్లో మంచి యాక్షన్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి గోయింగ్ ఫార్వర్డ్ డెఫినెట్లీ మీ యొక్క వాచ్ లిస్ట్లో ఉండవలసిన స్టాక్ విచ్ ఇస్ డాబర్ ఇండియా సో నెక్స్ట్ స్టాక్ నేను మీతో డిస్కస్ చేయబోయేది విచ్ ఇస్ ఐషర్ మోటర్స్ సో ఐషర్ మోటార్స్ కూడా స్టాక్ అనేది చాలా కాలం కన్సాలిడేషన్లో ఉండటం అయితే చూసాం మనం సో ఇప్పుడు మనం చూసినట్లయితే జస్ట్ ప్రైస్ చార్ట్స్ చూసినట్లయితే మనకి ఈ లెవెల్స్ నుంచి బ్రేక్అవుట్స్ ఇచ్చింది స్టాక్లో యాక్షన్ అనేది మనం చూస్తున్నాము స్టాక్ ఇంకా స్ట్రెంగ్త్ తీసుకొని ప్రీవియస్ హైస్ దగ్గర ప్రీవియస్ హైస్ దగ్గర దగ్గర టూ థౌజండ్ నైన్ సెవెంటీ టూ థౌజండ్ నైన్ ఎయిటీ కనుక స్టాక్లో ట్రేడ్ అయితే కనుక డెఫినెట్లీ మంచి యాక్షన్ వస్తుంది ఇప్పుడైతే మాత్రం మీరు స్టాక్ని వాచ్ లిస్ట్లో పెట్టుకోండి అండ్ ఈ ప్రీవియస్ హైస్ని కూడా మనకి బ్రేక్అవుట్ రావడం జరిగింది సో మల్టీ టైం ఫ్రేమ్స్లో మీ యొక్క ఆపర్చునిటీస్ పట్టు ఈ స్టాక్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు రిలేటివ్ స్ట్రెంగ్లో చూసినట్లయితే స్టిల్ అండర్ పర్ఫార్మెన్స్ అనేది ఉంది బట్ ఈ ఆల్ టైమ్ హైస్ని కనుక బ్రేక్ చేస్తే రిలేటివ్ స్ట్రెంగ్త్ కూడా స్ట్రాంగ్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి నెక్స్ట్ స్టాక్ నేను మీతో డిస్కస్ చేసేది విచ్ ఇస్ ఎం అండ్ ఎం ఫైనాన్స్ ఓకే సో మహేంద్ర మహేంద్ర ఫైనాన్స్ సో ఈ స్టాక్ మీరు రిలేటివ్ స్ట్రెంగ్త్గా చూసినట్లయితే స్టిల్ బిలో జీరో ఉంది బట్ వాట్ ఐఎమ్ సీయింగ్ ఈజ్ అర్లీ సైన్స్ నేనేం చూస్తున్నాను అంటే స్టాక్ అనేది నియర్ టు జీరో రావడానికి ట్రై చేస్తుంది సో ఇక్కడ మీరు ప్రైస్ యాక్షన్ చూసినట్లయితే ప్రీవియస్ హైస్ అనేవి జస్ట్ ఈ లెవెల్స్ పైన నేను ఫోకస్ చేస్తాను ఈ లెవెల్స్ అనేవి మనకి అవుట్ ఇవ్వటం జరిగింది అండ్ ఈ ప్రీవియస్ హైస్ దగ్గర మనం ట్రేడ్ అవుతున్నాం సో స్టాక్ అనేది మనకి వన్ ఎయిటీ టూ వన్ ఎయిటీ టూ లెవెల్స్ అబోవ్ ట్రేడ్ అయితే కనుక డెఫినెట్లీ మనం స్టాకులో మంచి యాక్షన్ చూడటానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి ఓకే సో మహీంద్రా మహీంద్రా ఫైనాన్స్లో ఎటువంటి స్టాప్ లాసెస్ ఉండాలి అనేది నేను మీకు వెబ్సైట్లో అప్డే అప్డేట్ చేస్తాను ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మీకు ఎనాలిసిస్ నచ్చినట్లయితే సో తప్పకుండా ఈ స్టాక్ పైన కామెంట్ చేయండి అండ్ స్టాక్ ఫ్రెండ్స్ నేను కొంచెం ఫాస్ట్గా చెప్తున్నాను లాస్ట్ టైం వీడియో కొద్దిగా లెంగ్త్ తగ్గించమన్నారు అందుకనే డీప్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేకపోతున్నాను సో ఆ వివరాలు కూడా మీకు డీప్ ఎక్స్ప్లెనేషన్ కావాలా లేకపోతే షార్ట్ వీడియో కావాలా ఇలాంటివి ఇలాంటివి కూడా మీ వ్యూస్ కామెంట్స్ రూపంలో చెప్పండి ఓకే సో నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోయే స్టాక్ వచ్చేసి ఎస్బీఐ లైఫ్ ఓకే సో ఈ ఎస్బీఐ లైఫ్ ఇంతకుముందు కూడా నేను మీతో డిస్కస్ చేశాను సో విచ్ ఈజ్ ఇంట్రెస్టింగ్ ఈ స్టాక్ చాలా స్ట్రాంగ్ స్టాక్ అనేది నా అభిప్రాయం సో ఈ స్టాక్లో మంచి కరెక్షన్ అనేది నేను చూడటం జరిగింది జస్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి సో నేను క్యాండల్ స్టిక్స్లోకి తీసుకువెళ్తాను చూడండి ఈ స్టాక్ దగ్గర దగ్గర 啊。Uh. ఈ స్టాక్ దగ్గర దగ్గర మనం చూసినట్లయితే ట్వెల్వ్ థౌజండ్ ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఆ లెవెల్స్కి వెళ్ళి ఇప్పుడు కరెంట్లీ మనకి లెవెన్ నియర్ టు ట్వెల్ ట్వెల్వ్ ట్వల్వ్ హండ్రెడ్ ట్రేడ్ అవుతుంది సో ఇక్కడ స్టాక్లో ఏం జరిగింది స్టాకులు అయితే మనకి కరెక్షన్ అనేది చూసాం బట్ రిలేటివ్ స్ట్రెంగ్త్లో ఇది స్టిల్ అబౌవ్ జీరో అండ్ ఇప్పుడు ఈ స్టాక్ కనుక తన ప్రీవియస్ హైస్ని కనుక క్రాస్ చేస్తే ట్వెల్వ్ సిక్స్టీ లెవెల్స్ని క్రాస్ చేస్తే మంచి యాక్షన్ అనేది రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి అందుకనే నేను ఎస్బీఐ లైఫ్ని నా వాచ్ లిస్ట్లో పెట్టుకుంటున్నాను అండ్ నెక్స్ట్ స్టాక్ మనం ఇక్కడ డిస్కస్ చేయబోయేది ఫ్రెండ్స్ విచ్ ఈస్ ఐటీసీ సో ఐటీసీ అనే స్టాక్ మనకి రీసెంట్గా మనం చూసాము లాస్ట్ ఫ్రైడే థర్స్డేలో మంచి మూమెంట్ అనేది చూపించింది సో ఐటీసీ అనేది చాలా చాలా కాలంగా కన్సిస్టెంట్ అండర్ పర్ఫార్మర్గా ఉంది బట్ మీరు ఇక్కడ చూసినట్లయితే రిలేటివ్ స్ట్రెంగ్త్లో ఇప్పుడు మనం చూసాము సో గుడ్ యాక్షన్ అనేది అబౌ జీరో రావడానికి చూస్తుంది సో ఇప్పుడు నేను ఈ స్టాక్ పైన ఎటువంటి ఇండికేషన్స్ నేను మీకు ఇస్తాను అంటే జస్ట్ ఈ స్టాక్ యొక్క ఈ కన్సాలిడేషన్ అనేది డెఫినెట్లీ మనకి ఇక్కడ మనకి అవుట్స్ అవటం జరిగింది ఈ ప్రీవియస్ హైస్ని కూడా మనం బ్రేక్ చేసాం స్టాక్ కనుక టూ థర్టీ అబౌవ్ టూ థర్టీ వన్లో ఉన్నాం మనం టూ థర్టీ ఫైవ్ అబోవ్ స్టాక్ కనుక ట్రేడ్ అయితే కనుక డెఫినెట్లీ ఈ స్టాక్లో మంచి యాక్షన్ రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో టూ థర్టీ ఫైవ్ అబోవ్ ఈ స్టాక్ వెళ్తే కనుక మంచి యాక్షన్స్ అనేవి ఈ స్టాక్లో రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి సో ఇవి ఫ్రెండ్స్ నేను డిస్కస్ చేసింది సో ఒకసారి నేను రిపీట్ చేస్తాను స్టాక్స్ ఇండిగో ఫస్ట్ స్టాక్ మనం డిస్కస్ చేసింది ఇండిగో కోటక్ బ్యాంక్ ఐఆర్సిటిసి ఎంఎండ్ ఎం ఫైనాన్స్ పాలీక్యాప్ జీల్ డాబర్ ఐషర్ మోటార్స్ ఎస్బీఐ లైఫ్ అండ్ ఐటీసీ ఫ్రెండ్స్ లెవెన్త్ స్టాక్ ఒక స్టాక్ నేను ఇక్కడ మీతో డిస్కస్ చేస్తాను విచ్ ఈస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ సో కోటక్ బ్యాంక్ తర్వాత మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా వెరీ గుడ్ పొజిషన్లో ఉంది ఆల్ టైమ్ హైస్కి మీరు చూసినట్లయితే స్టాక్ మనకి నియర్ టు ఆల్ టైమ్ హైస్ ఆల్ టైమ్ హైస్ మనకి వెరీ నియర్లో ఉన్నాం మనం క్లోజ్ టు ఫైవ్ టు సిక్స్ పర్సెంట్ ఆల్ టైమ్ హైస్ సో ఒకసారి ఈ ఆల్ టైమ్ హైస్ కనుక మనకి బ్రేక్ అయితే డెఫినెట్లీ మంచి అప్సైడ్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్ మనం చూస్తున్నాము బ్యాంక్ నిఫ్టీ అనేది అవుట్ పర్ఫార్మ్ చేయడానికి ట్రై చేస్తుంది సో బ్యాంక్ నిఫ్టీ యొక్క అవుట్ పర్ఫార్మెన్స్ అనేది రావాలి అనుకుంటే డెఫినెట్లీ ఈ స్టాక్లో మనకి హెచ్డిఎఫ్సి లైఫ్లో డెఫినెట్లీ హెచ్డిఎఫ్సి బ్యాంక్లో మనకి డెఫినెట్లీ మంచి మూమెంట్ రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి సో కోటక్ బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆ తర్వాత ఎస్బీఐ అండ్ సో ఎస్బీఐ కూడా మీరు చూసినట్లయితే సో అబోవ్ జీరో మనకి బిలో జీరో వెళ్ళి అబోవ్ జీరో చేసింది అండ్ షార్టర్ టైం ఫ్రేమ్స్లో కూడా అబౌవ్ జీరో రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి సో డెఫినెట్లీ మనం చూసినట్లయితే ఎస్బీఐఎన్ కూడా ఆల్ టైమ్ హైస్లో ట్రేడ్ అవుతుంది సో స్టాక్ అనేది ఫోర్ ఫిఫ్టీ ఫోర్ సిక్స్టీ అబౌవ్ ట్రేడ్ అయితే డెఫినెట్లీ ఇక్కడ మంచి యాక్షన్ అనేది చూడొచ్చు ఫ్రెండ్స్ ఇప్పటికీ మనకు ట్వెల్వ్ స్టాక్స్ డిస్కస్ చేసాం వా లాస్ట్ స్టాక్ ఈజ్ అపోలో హాస్పిటల్ సో లాస్ట్ టైం కూడా నేను అపోలో హాస్పిటల్స్ గురించి డిస్కస్ చేశాను ఈ స్టాక్ కూడా రిలేటివ్స్ రిలేటివ్ స్ట్రింగ్ చార్ట్స్లో మనకి సో దగ్గర దగ్గర

పైకి వెళ్ళటం జరిగింది మనం ఇవాళ ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ లెవెల్స్ చూస్తున్నాం ఆల్ ఆల్ టైమ్ హైస్లో ఉన్నాం సో స్టాక్లో కనుక డెఫినెట్లీ ఫైవ్ థౌసండ్ ఫిఫ్టీ లెవెల్స్ అబోవ్ స్టాక్ ట్రేడ్ అయితే డెఫినెట్లీ ఇక్కడ నుంచి మంచి యాక్షన్ అనేది చూడడానికి ఛాన్సెస్ ఉన్నాయి సో ఇవి ఫ్రెండ్స్ నేను మీతో డిస్కస్ చేయాల్సి ఉన్న స్టాక్స్ ఈ స్టాక్స్ యొక్క స్టాప్ లాసెస్ నేను ఎక్కడ ఉంచుతాను అనేది వెబ్సైట్లో నేను అప్డేట్ చేస్తాను డెఫినెట్లీ వెబ్సైట్ని చూడండి మన వెబ్సైట్ నేమ్ థింక్ ఈక్విటీ డాట్ ఇన్ ఫ్రెండ్స్ ఇది మన టెలిగ్రామ్ ఛానల్ సో మన టెలిగ్రామ్లోకి మీరు టెలిగ్రామ్లోకి వెళ్ళి థింక్ ఈక్విటీ అని సెర్చ్ చేస్తే థింక్ ఈక్విటీ లర్న్ టు అర్న్ అని వస్తుంది సో ఈ టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీరు లాగిన్ అవ్వచ్చు సో ఇంట్రెస్టింగ్ కంటెంట్ కూడా ఇక్కడ కూడా నేను పోస్ట్ చేస్తూ ఉంటాను ఓకే సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవ్వాలని చేశాను కామెంట్ చేయండి షేర్ చేసుకోండి మీ ఫ్రెండ్స్తో డెఫినెట్లీ ఈ ఛానల్ అనేది మీకు హెల్ప్ఫుల్ అవుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్